ఫోన్ స్టాప్ ఇనారేషన్ చేశారు అదే ఈ కోవిడ్ వల్ల ఈ బోట్స్ కూడా స్టార్ట్ కాలేదు ఇది ఆగస్ట్ 15 కల్లా బోట్స్ అన్ని చోట్ల కూడా తిరిగే విధంగా ఆ బోట్లు కూడా సిద్ధం చేయించడం జరిగింది ఆగస్ట్ 15 అలాగే ఈ టూరిజం ప్లేసెస్ పార్క్స్ ఇప్పుడు మన ఇవన్నీ కదా కైలాసగిరి గాని కూడా విశాఖపట్నంలో అది ఇక్కడ మన భవానీలని గాని ఇవన్నీ కూడా సిద్ధం చేయించడం జరిగింది ఫస్ట్ వీక్ లో అటన్నిటికి టూరిస్టులకి పర్మిషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది మరి వీటితో పాటు కొన్ని బస్సెస్ కూడా మేము ఆపరేట్ చేస్తున్నాం తిరుపతి గాని అంటే టూరిస్ట్ ప్యాకేజెస్ ఉన్నాయి టెంపుల్స్ ఈ తిరుపతి కాణిపాకం కాళహస్తి ఒకటి ఉత్తరాంధ్రలో కొన్ని ఎక్కడెక్కడ అయితే ప్రతి జిల్లాలో కూడా 13 జిల్లాలలోని డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్లతో డీవీఎంలతో కూడా వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది ఆ వీడియో కాన్ఫరెన్స్లో వాళ్ళందరూ కూడా ఈ పూర్తి స్థాయిలో టూరిజం ప్లేసెస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఈ ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి మనం ప్రారంభించాలి ముఖ్యమంత్రి గారి అనుమతితో కాబట్టి వాటిని సిద్ధం చేయమని చెప్పాం సో ఎప్పుడైతే ఈ ఇవన్నీ కూడా ఈ ప్రదేశాలన్నీ కూడా సిద్ధం చేస్తారో పర్యాటకులకి అప్పటి నుంచి కూడా అనుమతి ఇచ్చి పర్యాటకుల రంగాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది మరి వీటితో పాటు కొన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కొన్ని హోటల్స్ కూడా ప్రపోజల్స్ తయారు చేయమని చెప్పారు మరి అవన్నీ కూడా రెడీ చేయడం జరిగింది ఒక 10 ప్రపోజల్స్ 5 స్టార్ 7 స్టార్ అది నెక్స్ట్ వీక్ గౌరవ ముఖ్యమంత్రి గారి టైం తీసుకుని వారి రివ్యూ తీసు వారి పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాటిని ప్రాసెస్ చేసి ఆ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఎందుకంటే మనకు మంచి మంచి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి మంచి వనరులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పక్కనేమో మంచి సముద్ర తీర ప్రాంతం ఉంది ఆ గుజరాత్ తర్వాత 943 కిలోమీటర్స్ సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ రెండోదేమో మంచి నదులు ఉన్నాయి కృష్ణా గోదావరి తర్వాత పెన్నా కానీ లేకపోతే మన వంశధర నాగావళి అలా మంచి రిజర్వాయర్స్ ఉన్నాయి శ్రీశైలం కానీ నాగార్జునసాగర్ కానీ ఇలాగా రివర్ టూరిజం చేయొచ్చు బీచెస్ టూరిజం చేయొచ్చు మంచి అడవులు ఉన్నాయి నల్లమల ఫారెస్ట్ కానీ దండకారణ్యం కానీ అరకు పాడేరు బొర్రా కేవ్స్ లంబసింగి ఇవన్నీ కూడా అక్కడ ఎకో టూరిజం చేయొచ్చు అలాగే అడ్వెంచర్ టూరిజం చేస్తున్నాం ఆల్రెడీ మన మదన మద ఇది మదనపల్లి దగ్గర ఏంటది హార్సిల్స్ హార్సిల్స్లో అడ్వెంచర్ టూరిజం కూడా చేయడం జరుగుతుంది ఇలాగా అన్ని రకాల వనరులు మన రాష్ట్రం ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కూడా ఈ ప్రపోజల్స్ని తయారు చేసి ముఖ్యమంత్రి అనుమతితోటి ఈ ప్రైవేట్ వారిని కూడా ప్రోత్సహించడం జరుగుతుంది అలాగే టూరిజం పాలసీ కూడా తయారు చేశాము ఆ టూరిజం పాలసీ కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారి అనుమతితోటి దాన్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా ఇండస్ట్రీ పాలసీ కూడా ప్రభుత్వం తీసుకుంది ఆ ఇండస్ట్రీ పాలసీ టూరిజం పాలసీ కూడా కొత్త పాలసీని తీసుకొచ్చి ఈ కొత్త పాలసీలో ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వీళ్ళని ఎంకరేజ్ చేయాలి అనేది కూడా ఒక ఆలోచన ఎందుకంటే ఈ టూరిజం అనేది అభివృద్ధి చేయాలంటే ఒక పక్కనేమో రాష్ట్ర నిధులు ఇంకో పక్కనేమో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మూడోది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను ఈ టూరిజం శాఖ మంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు అయిన తర్వాత వారి ఆదేశాల ప్రకారం 1,000 కోట్ల రూపాయలతో ప్రపోజల్స్ పంపించడం జరిగింది సో వాటిల్లో కొన్ని టెంపుల్ టూరిజం కూడా ఉంది మనకి ఈ రాయలసీమలో మంచి టెంపుల్స్ బాలాజీ వెంకటేశ్వర స్వామి కానీ తర్వాత కాణిపాకం కాళహస్తి అలాగే విజయవాడ కనకదుర్గ వేషగొడవల ద్వారక తిరుమల ఈశ్వడవ అన్నవరం అలాగే వైజాగ్ సింహాచలం తర్వాత అరసవెల్లి ఇలా అన్ని జిల్లాల్లో కూడా సో ఈ భక్తులు ఎవరైతే ఈ దేవస్థానాలు దర్శించడానికి వస్తారో వాళ్ళకి దర్శించుకున్న తర్వాత 1-2 రోజులు ఉండి కుటుంబంతో సరదాగా గడపడానికి అక్కడ టూరిస్ట్ ప్లేసెస్ కూడా డెవలప్ చేయాలనేది నిర్ణయం తీసుకుని ఈ ప్రసాద స్కీమ్ ఉంది ఆ ప్రసాద స్కీమ్ ద్వారా ఈ టెంపుల్స్ని కూడా అభివృద్ధి చేయాలనేది టూరిజం డిపార్ట్మెంట్ తరఫున నిర్ణయం తీసుకుని ఒక 3 టెంపుల్స్ ప్రభుత్వాలు పంపించడం జరిగింది తిరుపతి ద్వారకా తిరుమల సింహాచలం దానిలో మొట్టమొదటిగా ఈ సింహాచలం సెలెక్ట్ అయింది అది ఆల్రెడీ 53 కోట్ల రూపాయలు ప్రపోజల్ సబ్మిట్ చేశాం త్వరలోనే మా అధికారులు ఢిల్లీ వెళ్ళి అప్రూవల్ తీసుకుని రావడం కూడా జరుగుతుంది డిపిఆర్కి అలాగే ఆల్రెడీ ఈ
శ్రీశైలం లో ఈ ప్రసాదం స్కీమ్ అనే 50 కోట్ల రూపాయల తోటి వర్క్ జరిగింది. 99% అయిపోయింది. అది కూడా త్వరలోనే మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో, జగన్మోహన్ రెడ్డి గారితో, అలాగే గౌరవ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ గారితో కూడా సింహాచలంలోనే మా ఫౌండేషన్, అలాగే శ్రీశైలంలోనేమో ఇనాగరేషన్, ఈ రెండు కూడా చేయడం జరుగుతుంది. సో అది టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించి. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.